हाय फ्रेंड्स मनम इप्पुडु चूस्तुन्नदि पूरी जगन्नाथ आलयम हैदराबाद लोनी जूबली हिल्स लो उंटुंदी एमएलए कॉलनी लो उंटुंदंडी इदि दीनिकि उन्न लैंडमार्क्स वच्ची टीआरएस भवन अंड केबीआर पार्क ई रेंडिटि पक्कने ई टेंपल अयिते उंटुंदी मनम बस स्टॉप कि वेल्ली बस लो अयिना ई टेंपल कि रावच्चु लेदा आटो कानी क्याब कानी बुक चेसुकोवच्चु ఈ టెంపుల్ని 2009లో ఒడియా కంపెనీ వారు ఒడిషాలోని రియల్ పూరీ జగన్నాథ్ టెంపుల్కి ప్రతీకగా ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ కాలు కడుక్కోవడానికి సెపరేట్ ప్లేస్ ఉంది, అలాగే పార్కింగ్ ఏరియా కూడా ఉంది. హాలిడేస్లో ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ సరిపోకపోవచ్చు. అప్పుడు మనం టీఆర్ఎస్ భవన్ దగ్గర అయితే పార్క్ చేసుకోవచ్చండి. ఇక టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM టు 12 అలాగే 5 PM టు 9 PM సాటర్డే సండే వీకెండ్స్లో 6 AM టు 12 5 PM టు 10 PM అంటే 1 అవర్ ఎక్స్ట్రాగా వీకెండ్స్లో టెంపుల్ అయితే ఓపెన్ చేసి పెడతారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఆఫ్టర్నూన్ అయితే కంపల్సరీ క్లోజ్ అయితే ఉంటుందండి. హైదరాబాద్లో మనం మోస్ట్ విజిటెడ్ ఏరియాస్లో అండ్ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఈ గుడిలో చెప్పులు పెట్టుకోవడానికి సెపరేట్ ప్లేస్ కూడా ఉందండి. ఇక చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడ్డానికి ఎంత కన్నుల విందుగా ఉందంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ టెంపుల్కి మెయిన్గా రెండు ఎంట్రన్స్ అయితే మనకు కనిపిస్తాయి. మెయిన్ ఎంట్రన్స్ ఒకటి, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక ఎంట్రన్స్ ఒకటి. బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అయితే మనం ఫ్రీగా వచ్చేయచ్చు. మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ని ఎక్కువగా ఓపెన్ చేయరు, రథయాత్ర చేసేటప్పుడు ఓపెన్ చేస్తారు. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, అది మెయిన్ రోడ్ అయినందువలన వెహికల్స్ అన్నీ పోతూ ఉంటాయి కాబట్టి అక్కడికి మెయిన్ రోడ్ నుండి రావడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం బ్యాక్ సైడ్ నుండి రావడమే ది బెస్ట్ అండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా సపరేట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ దేవతామూర్తులని దర్శించుకోండి. మనం వెహికల్ బ్యాక్ సైడ్ పార్క్ చేస్తే బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు, లేదా ఫ్రంట్ సైడ్ టీఆర్ఎస్ భవన్ దగ్గర కనుక పార్క్ చేసామంటే అక్కడ నుండి అయితే మనం వెళ్ళచ్చు. చూడండి అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి. కార్తీక మాసమైనందువల్ల దీపాలన్నీ చాలా చక్కగా అలంకరించారు. మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంత చక్కగా ఉందో. లోపల జగన్నాథుడి యొక్క ప్రతిరూపాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఇక్కడ మూర్తిని ఎంత చక్కగా ప్రతిష్ఠించారో అని. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ దేవాలయానికి వెళ్ళి ఒక్కసారైనా జగన్నాథుణ్ణి మీ కన్నులతో దర్శించుకోవాలండి. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగానే ఉన్నారు, పంతులు కూడా పూజారులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ క్లీన్ చేసే వర్కర్స్ వీళ్ళందరినీ ఎక్కువ మందినే మెయింటైన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ హిందీ వాళ్ళే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు పూజారులుగా. ఎక్కడ చూసినా రకరకాల శిల్పాలతో గుడి ప్రాంగణమంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. గుడి చుట్టూ కూడా మనము ఇలాంటి విగ్రహాలని చాలా చూడొచ్చు. ఇదంతా పార్కింగ్ ఏరియానే. ఎంత చక్కగా ఈ విగ్రహాల మూర్తులని ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి. ఇది ఫ్రంట్ సైడు. ఈ గేటు ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తారు.